భీమవరం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషస్ రాజ్ అన్నారు. భీమవరం రెండవ పట్టణంలో పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషస్ రాజు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ కావూరు శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవి మురళీలు ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషస్ రాజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈ సెంటర్ను బొంబే స్వీట్ సెంటర్గా పిలిచేవారని, ఇక నుండి ఈ సెంటర్ను ప్రభుత్వం మహాత్మాగాంధీ చౌక్గా నామకరణం చేసిందని అన్నారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో కలెక్టర్ పి ప్రశాంతి ఆధ్వర్యంలో పట్టణాన్ని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సహకారంతో మరింత అభివృద్ధి చేసే దిశగా పనులు జరుగుతున్నాయని అన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ చౌక్ సెంటర్గా ప్రభుత్వం రూపకల్పన చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాన్ని కంచెతో తయారు చేసే విధంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూచన మేరకు పనులు జరుగుతున్నాయని అన్నారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, సంబంధిత అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ చౌక్ని మరి ఈ రోజు నుంచి కూడా అఫీషియల్గా మహాత్మాగాంధీ చౌక్గా చూడటానికి నిర్ణయించడం జరిగింది. అందరము మరిక ఇది అఫీషియల్గా ట్రాన్సాక్షన్ అనుకుంటా ఉన్నాం. అలాగే అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో ఎప్పుడో 1977లో ఆకే భండారీ గారు గవర్నర్ గారు చేతుల మీదుగా ఎంప్లాయ్ సీనియర్ వారు పెట్టడం జరిగింది. ఆ విగ్రహాన్ని మరి రెన్యువేట్ చేసి ఆ స్థానంలో పంచ విగ్రహాన్ని పెట్టడానికి కూడా అధికారులు, శాసనసభ్యులు అందరూ కూడా ఆలోచన చేయడం జరిగింది. అతి త్వరలోనే దాన్ని కూడా రెన్యువేట్ చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోటి ఆవిడ ఆలోచన చేస్తా ఉన్నారు. దానిలో ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా లేకపోతే ఆక్రమణ ఉన్నా ప్రజలందరూ కూడా సహకరించినట్టయితే ఈ జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఓపెనింగ్ ఏది వెనక్కి ఉంది మేడం చెప్తాను.